నేషనల్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి బాగా క్లోజ్గా ఉండేటటువంటి ఛానల్ కింద లేదా అనుకూల ఛానల్గా ఉండేది టైమ్స్ నవ్వు, లేకపోతే కనుక రిపబ్లిక్ టీవీ ఇవి. అదే సందర్భంలో జీ న్యూస్ కూడా సుభాష్ చంద్ర గోయల్ నరేంద్ర మోడీకి బాగా సన్నిహితులు అని చెప్తారు. అట్లాంటి జీ న్యూస్ ఏమైందో తెలియదు, బీజేపీ అనుకూల జర్నలిస్టుగా ముద్రపడ్డటువంటి వాళ్ళని అకస్మాత్తుగా ఉద్యోగాలను తొలగించింది. జీ న్యూస్ సీఈఓ అభయ్ ఓజా రాజీనామా చేశారు, ఆయన స్థానంలో డాక్టర్ ఇడ్రిస్ లోయాన్ని నియమించారు. అలాగే గత 2 రోజులుగా నరేంద్ర మోడీ లైవ్లు కానీ అమిత్ షా లైవ్లు కానీ అస్సలు ఉండట్లేదు, కవరేజీనే ఉండట్లేదు. అలాగే జీ న్యూస్లో ప్రదీప్ భండారి ఎవరైతే జాతీయవాద జర్నలిస్ట్గా సపరేట్ వెబ్సైట్ అదే యూట్యూబ్ అది కూడా నడుపుతుంటారో, ఆయన 3 రోజులు సెలవు మీద వెళ్ళమని యాజమాన్యం ఆదేశించింది. ఏదో సంథింగ్ జరుగుతోంది అన్నటువంటి మాట అయితే వినబడుతోంది. అది సోరోస్ వాళ్ళు వ్యవహారమా లేకపోతే ఏంటనేది తెలియదు.